క్షమిస్తాడు ఇంటికి వెళ్ళి జ్యోతి మురారి అనునేస్తున్నట్లు అన్నాడు జ్యోతికి అవమానంతో దుభకం వచ్చింది కళ్ళు నీళ్లు నిన్నయి మీరంత పాషాణులు అసహాయ స్థితిలో ఉండివచ్చిన ఆనదాన్ని ఇంత నిర్ధయగా అవమానిస్తారా మీ రూపం చూసి మనసు అంత మెత్తటిదే అనుకున్నాను జ్యోతి కసిగా అంది అసహయ స్థితిలో ఉండివస్తే కనీసం సానుభూతి అయినా పొందే దానివి అహంకారంతో కాలదన్నుకుని వచ్చావు గనకే ఆదరించలేకపోయాను మురారి స్థిరంగా అన్నాడు రూపానికి అసలు రూపానికి తేడా ఉంటుందని ఇప్పటికైనా గుర్తించావు సంతోషం సరే మీరు ఆదరించకపోయిన ఈ లోకం చాలా విశాలమైనది ఎక్కడో ఇంత చోటు దొరుకుతుంది ఫరవాలేదు నమ్మి వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పారు థ్యాంక్స్ వస్తాను రోషంగా అని విసురుగా యువతలకి రాబోయింది జ్యోతి జ్యోతి ఇప్పటికైనా ఆవేశం తగ్గించుకుని కాస్త ఆలోచించడం నేర్చుకో తలలో బతకటం మాని వాస్తవం చూడటం అలవరుచుకో జ్యోతి ప్రతివారికీ కోరికలుంటాయి ప్రతి మనిషికీ కారులో తిరగాలని డన్ మీద పడుకోవాలని మన్మధుడి లాంటి భర్త కావాలని తన అడుగులకి మడుగులు వత్తాలని ప్రతి ఆడపిల్లా కోరుకుంటుంది కానీ ప్రతివాడు కుబేరుడు కాడు ప్రతివాడికి కారులు ఉండవు ఆ కారులున్నవాడు తన మెట్టుకంటే పై మెట్టు అమ్మాయిని తెచ్చుకుంటాడు కాని సైకిలున్న గుమస్తాకు తుర్ని పెళ్లాడడు నీకు కోరికలున్నా గుమస్తా కడుపును పుట్టినందుకు సైకిలున్న మొగుడుని అంగీకరించక తప్పదు ఉన్నదానితో ఆనందం వెతుక్కోవాలికని లేని లేనిదానికోసం అర్రులు చాచి నీవు బాధపడి కట్టుకున్నవాడికి నరకం చూపితే నష్టపోయేది నువ్వే జ్యోతి నీ ఆవివేకంతో వైవాహిక జీవితంలో మధురంగా గడపవలసిన రోజులు అన్నీ నరకం చేసుకున్నావు అమాయకుడు మంచివాడు అయిన సుబ్బారావు బతుకు నరకం చేశావు ఏ పాపానికి అతని ఈ నరకం అనుభవించాడో నిన్ను కట్టుకున్నందుకు అతనికిది శిక్ష అతనింకా మంచివాడు కనుక ఇంతకాలం మోపిగా భరించాడు ఇంకోడైతే తన్నీ తగలేసేవాడు అప్పుడు నీ గతి ఏమయ్యేది కట్టుకున్న వాడిని వదిలిన ఆనదాన్ని తల్లిదండ్రులు సైతం ఆదరించరు ఆడది అందితే అనుభవిద్దామనుకునేవాడు తప్ప నీ కన్నీళ్లు తుడిచి ఆశ్రయం ఇచ్చే మగవాడుంటారని నీవనుకుంటే అది నీ భ్రమ ఉన్నా నూటికి కోటికి ఒకడు జ్యోతి ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఇకముందు జీవితమైనా చక్కదిద్దుకో ఓ సోదరుడుగా నా మాట విను మురారి ఆశగా జ్యోతి మొహంకేసి చూశాడు జ్యోతి విసురుగా మీ సలహాలకీ మీ నీతిబోధకీ చాలా వందనాలు అంటూ విసురుగా రెండు చేతులు జోడించి నమస్కరించి గదిరించి వెళ్లబోయింది పద జ్యోతి దగ్గర వదులుతాను సుబ్బారావుకి చెబుతాను నేను థ్యాంక్స్ మీ సహాయం అవసరం లేదు చచ్చినా ఆ గుమ్మల్లో అడుగు పెట్టను నామానాన నన్ను పోనీండి గుమ్మానికి అడ్డు నిల్చున్న మురారిని తోసేసి వెళ్లిపోబోయింది జ్యోతి ఇంకా నీ అహంకారం తగ్గలేదా తీక్షణంగా అన్నాడు మురారి అది కనవసరం పౌరుషంగా అంది జ్యోతి చూడు జ్యోతి నీకింకా లోకం పోకడ అర్థం కాలేదు నిన్ను అమాయకురాలివనుకోవాలో అనుకోవాలో అహంకారి అనుకోవాలో అర్థం కావడంలేదు బయటికి అడుగు పెడితే నీవెలా బతకదనం అనుకుంటున్నావు సర్వాలేదు ఉద్యోగం లేకపోతే మీలాంటి వాడవడో దరక్కపోడు వళ్ళుమ్ముకునో వంట చేసుకునో ఆ మాత్రం తిండి సంపాయించుకోగలను అప్పుడు నువ్వు కోరే బంగళాలు సోఫాలు కార్లు సంపాయించుకోగలవా హేళనగా అడిగాడు కొంటే వచ్చేది రోగాలు వంట చేసుకుంటే వచ్చేది భోజనం నీకు సంఘంలో స్థానం హోదా ఇవ్వవు అవి జ్యోతి నీలాంటి ఆడపిల్లలు ఈనాడు నవలలు చదివి సినిమాలు చూసి చెడిపోతున్నారనడానికి ప్రత్యక్ష సాక్ష్యనివి నువ్వే చూడు జ్యోతి నీకు డబ్బుమీద అంత వ్యామోహం ఉంటే నువ్వు కాస్తో కాస్తోకూస్తో సంపాదించే అతనికి చేదొడుగా ఉండు నీవు చేయదలుచుకుంటే ఇంట్లో ఉండే ఎన్ని పనులో చేయొచ్చు మీ పక్కింటి సుశీలని చూడు ఆవిడ సంపాదించి ఇంటికి కావాల్సినవి అమర్చుకుంటుంది ఆ శ్యామలని చూసి అలాంటివి లేవు అనుకునే బదులు ఆ సుశీలని చూసి అవలా వచ్చాయో తెలుసుకునే ఆలోచన ఎందుకు చేయవు జ్యోతి హేళనగా నవ్వింది మిస్టర్ మురారి మీ ఉపన్యాసం వినే ఓపిక నాకు లేదు మీ కాబోయే శ్రీమతికి ఈ నీతి సూక్తును వల్లించండి అడ్డులేవండి హేళనగా తిరస్కారంగా చూస్తూ అంది ఎక్కడికి వెళతావు సూటిగా చూస్తూ అడిగాడు అది మీ కనవసరం నాకవసరమే సుబ్బారావికి మాట ఇచ్చాను నిన్ను భద్రంగా అప్పగిస్తానని పద నిన్ను ఇంటి దగ్గర దింపితే నా పని అవుతుంది ఆ తరువాత నీ ఇష్టం అతనిష్టం జ్యోతి కళ్ళు మెరిసయి ఓహో ఇదంతా ఇద్దరూ కలిసివేసిన ప్లాన్ అన్నమాట అందుకన్న మాట ఆయన గారు ఫో ఫో అని గొప్పగా అన్నారు మీరేమో ఈ నీతి సూక్తులు వల్లించారు మిస్టర్ మురారి నన్ను తీసుకెళ్లడం మానడం అంతా నీ ఇష్టం కాదు నేను నీకిందా నౌకర్ని కాను నన్ను ఆజ్ఞాపించడానికి నీవెవరు లే అడ్డు చావనైనా చస్తాగాని ఆ ఇంత అడుగు పెట్టి నేను ఓడిపోను పౌరుషంగా అంది నా పేరు జ్యోతి తెలుసా జ్యోతి కర్కశ్యంగా పిలిచాడు మురారి జ్యోతి నా పేరు మురారి సుబ్బారావు కాదు నీవాడించినట్లు ఆడడానికి మర్యాదగా ఇంటికి రాకపోతే బలవంతాన తీసుకెళతాను ఇంకా రాకపోతే ఆత్మహత్య తలపెడుతున్నామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో కోయిస్తాను కరకుగా అన్నాడు పద కారెక్కు జ్యోతి ఆడబెబ్బులిలా గుండెలు ఎగిసపడుతుండగా విసురుగా మురారి చెంపమీద కొట్టబోయింది మధ్యలోనే మురారీ ఆ చెయ్యి పట్టుకున్నాడు జ్యోతి కసిగా మురారీ వంక చూసి చటుక్కున ఆ చెయ్యి కొరికింది మురారీ అబ్బా అనుకుని చెయ్యి వదిలాడు ఆ సమయంలో జ్యోతి అతన్ని తోసి చటుక్కున ముందుకు పరిగెత్తి వీధిలో పడింది మురారి గాబరాగా జ్యోతి అంటూ వెంబడించాడు జ్యోతి ఉర్మాదనిలా వెనకాల మురారి వస్తున్నానని ఇంకా జోరుగా పరిగెత్తింది అటునుంచి లారీ ఇటునుంచి కారు నుంచి మురారి ఎటు వెళ్లాలో తెలియక జ్యోతి ఎదురుగా పరిగెత్తింది ఎదుట టాక్సీ మీదకి వచ్చింది మూడువైపుల నుంచి కీచుమంటూ అన్నీ ఆగిపోయాయి ఆ ధ్వనిలో జ్యోతికేక ఎవరికీ వినిపించలేదు జ్యోతి మురారి గావుకేక పెట్టాడు ఇదంతా నావల్లనే జరిగిందిరా నేనే కారకుడ్ని జ్యోతికి పాఠం చెప్పడానికి చాలా ఫీజే వసూలు చేశాను నుంచి భారన్నా అన్నాడు మురారి కన్నీళ్లు తుడుచుకుంటూ లేదురా బాధకడుకురా ఆమె జీవితం అంటే ఏమిటో పాఠం నేర్చుకునేందుకు అమూల్యమైన కానుక చెల్లించింది అనుకుందాం సుబ్బారావే మురారిని ఓదార్చవలసి వచ్చింది జ్యోతికి కుడికాలుమీద ఎముక నజ్జు నజ్జు అయిపోతే అంగుళం మేర ఎముక తీసేసి ఎముకను మళ్లీ ఎతికించారు దానివల్ల రెండో కాలు కంటే ఈ కాలు అంగుళం కొట్టిగా ఉండడం వల్ల కుంటికాలులా నడవాల్సి ఉంటుందని చెప్పారు డాక్టర్లు అంతేకాక మొహాన ఎడమ చెంప మీద రెండు అంగుళాలు పొడుగు అంగుళం లోతుగాయం కుట్టడం వల్ల ఆ రాటు ఆ మొహంమీద తప్పదని చెప్పారు మొత్తానికి చావు తప్ప బతికే బయటపడినందుకు సంతోషించాల్సి వచ్చింది అందరూ లేదురా నేను అంత పౌరుషంగా మాట్లాడకపోతే అంత ఆవేశం తెచ్చుకునేది కాదు అంత ఆవేశం కోపం లేకపోతే అలా జరిగేది కాదు ఆమెకు బుద్ధి చెప్పడానికి కాస్త నిష్ఠూరంగానే మాట్లాడాను నీకు ఉపకారం చెయ్యాలని ఎంత అపకారం చేశానో చూడరా మురారి బాధకి అంతులేకుండా ఉంది నాకు అపకారం చేశానని ఎందుకనుకుంటావురా చాలా ఉపకారం చేశావురా జ్యోతి ఏకమీదట నన్ను అసహించుకోదురా ఇప్పుడు ఆమెకంటే నేను అన్నగాడినేగా సుబ్బారావు కళ్లనీళ్ల మధ్య నవ్వుతూ అన్నాడు మురారి తెల్లబోతూ చూశాడు సుబ్బారావు మిత్రుడి చెయ్యి అభిమానంగా నొక్కాడు నెల పదిహేను రోజుల తర్వాత జ్యోతి ఇంటికి వచ్చాక జ్యోతి ఒక శుభవార్త చెప్పనా నేను బ్యాంక్ పరీక్షలో ప్యాసయ్యి సెలెక్ట్ అయ్యాను ప్రొబిషనరీ పీరియడ్లో నెలకి పన్నెండు వందలు ఇస్తారు నీవు కలలు కన్నా హీరోలాంటి రూపం తెచ్చుకోలేను కాని ఇంట్లో సోఫాలు డన్లాప్లు ఫ్రీజ్ అన్నీ ఒక్కొక్కటే కొనగలనుకుంటాను ఓ రెండేళ్లు టైమివు జ్యోతి అన్నాడు సుబ్బారావు జ్యోతి పక్కన కూర్చుని జ్యోతి సుబ్బారావు మొహం చూడలేని దానిలా చేతులలో మొహం దాచుకుని హృదయ విదారకంగా ఏడవసాగింది సాగింది సుబ్బారావు చెల్లించిపోయాడు ఆమె తలని గుండెలకి అదుముకుని తన నెమలసాగాడు ప్రేమగా ఊరుకో జ్యోతి ఏడవకు కన్నీరు కాచే రోజులు అయిపోయాయి ఇంకా మళ్లీ ఆ అధ్యాయం లేదు బాధగా అన్నాడు జ్యోతి సుబ్బారావు గుండెలకి ఇంకా ఇంకా మొహం దించుకుని ఉండిపోయింది అతని మొహం చూసే వాచింగ్ కోరికలే గుర్రాలైతే ఈ కథని నేను ఎపిసోడ్ వాజ్గా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ డాక్టర్ కామేశ్వరరావు గారు రాసిన ఈ స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఎపిసోడ్స్ అన్నీ చూసి మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్